అందరికీ నమస్కారం అండి. నా పేరు సుధాకర్ రెడ్డి. ఇది నా డెబ్యూ మూవీ. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి అయిపోయే వరకు నాకు సపోర్ట్ చేసిన మా తమ్ముడు చలపతి. అన్నదమ్ముల్లాగే ఉంటాము, ఓ ఫ్యామిలీ మెంబర్స్ లాగా. చాలా స్పెషల్ థ్యాంక్స్ చలపతి. ఎందుకంటే కరోనా పీక్స్ టైంలో జనాలు అప్పుడు ఎలా ఉండేదంటే, మేము సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు అడుగు బయట పెడితే పోతారన్నట్టు ఉండేది. ఆ టైంలో మేము షూటింగ్ కంప్లీట్ చేసాము. అదంతా క్రెడిట్స్ గో టు చలపతి, అవర్ డైరెక్టర్. నెక్స్ట్ వచ్చేసి మా హీరో, మా ఇంకో తమ్ముడు విశ్వకార్తికేయ. మేమంతా ఏంటంటే హీరో, ప్రొడ్యూసర్, ఇదేం లేదు, మొత్తం అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అలా గడిచిపోయింది. మా హీరోయిన్ దీప, అమ్మగారు గురించి చెప్పక్కర్లేదు. మా జ్వాల గారు, చైతన్య గారు, అనంత్ గారు రాలేదు, నవీన్ గారు, మా సంతోష్, మహేష్, రాణి గారు, చిన్ను, అందరూ టెక్నీషియన్తో సహా అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. కళ్యాణ్ సమి, మా కెమెరామన్, ఎక్సలెంట్, అద్భుతం అనే మాటకి సెకండ్ వెర్షన్ అలా ఇచ్చాడు. మా మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ గారి గురించి చెప్పక్కర్లేదు, మీరు ట్రైలర్లో చూసుంటారు. ఇది చిన్న ట్రైలర్ అంటే ఇంకా మూవీలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అంత అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ కానీ, సాంగ్స్ కానీ, ట్యూన్స్ కానీ ఫస్ట్ నుంచి ఎంత అద్భుతంగా అంటే అంత డెడికేషన్తో మాకు ఇచ్చారు. దా మహావీర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చలపతికి థ్యాంక్స్ చెప్పాలి. నేను యాక్చువల్గా బెస్ట్ ఫ్రెండ్ నాకు, మాటలు ఫస్ట్ టైం మాట్లాడుతున్నా యాక్చువల్. నేను సారీ, థ్యాంక్ యూ చలపతి, థ్యాంక్ యూ సుధాకర్ అన్న, దట్స్ ఇట్, ఆల్ ది బెస్ట్ టు ఎవరీవన్. నమస్కారం. ముఖ్యంగా సుమన్ సార్కి సార్ నమస్తే సార్, మన సముద్ర సార్ డైరెక్టర్ గారికి, అలాగే మన డిఎస్ రావు గారికి, కృష్ణవేణి గారికి, అందరికి కూడా నమస్కారం సార్. సుమన్ సార్తోటి రామ్ సక్కన్ ఒకటి సినిమా చేశాను సార్, మీతోటి అప్పుడు చిన్న ఫైటు. సముద్ర సార్తోటి టైగర్ అడి చంద్రప్రసాద్, డిఎస్ రావు సార్తో మిస్టర్ నోకియా సినిమాలో చిన్న వేషం చేశాను. థ్యాంక్ యూ సార్, మీ అందరి ముంగట మాట్లాడుతున్నందుకు కొంచెం నర్వస్ ఉంది, చాలా థ్యాంక్ యూ. ముఖ్యంగా మన ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారికి, చలపతి అన్నకు డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ. నాకు మంచి వేషం ఇచ్చారు, నిజంగా 2 డేస్ సూపర్గా చేశాను హీరో గారితో, అలాగే హీరోయిన్ గారితో. ఇలాగే మీరు ఎన్నో సినిమాలు తీయాలి, అందరికి మంచి వేషాలు ఇవ్వాలి, అందరికి వర్క్ ఇవ్వాలి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు అన్నమాట నాకు చాలా బాగా నచ్చింది సార్, సినిమా థియేటర్లోనే సినిమాలు చూడాలి సార్. నాకు ఓటీటీ అంటే పెద్దగా ఇష్టం లేదు, ఎందుకంటే మనకు సినిమా థియేటర్లో చూస్తేనే పేరు వస్తుంది. ఈరోజు ఇంతమంది యాక్టర్లు ఉన్నారు సినిమా థియేటర్ వల్లనే వచ్చింది సార్. అండ్ సినిమా థియేటర్ ఏదైనా కూలగొడుతున్నట్టు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది సినిమా థియేటర్లు ఆపేస్తున్నారు, అట్లా కావద్దు సార్. సినిమా థియేటర్లు ఓపెన్ కావాలి, అందరు సినిమా థియేటర్లోనే సినిమాలు చూడాలి, అక్కడ ఎంప్లాయీస్కి కూడా వర్క్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత ఓటీటీ అనేది నాకు అంత ఇష్టం లేదు. ఈ సినిమా కూడా మనం అందరం థియేటర్లోనే చూసి పెద్ద హిట్ చేయాలి. అలాగే సుధాకర్ రెడ్డి గారు ఇంకెన్నో సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఆల్ ది బెస్ట్ చలపతి గారికి అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ కళాపోషకులకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ పెద్దలకు కూడా మీకు నమస్కారం సార్. నమస్కారం. ముఖ్యంగా అతిథులు అంటే నా మనకు దేవుళ్ళు కాబట్టి, ముఖ్యంగా మన హీరో సుమన్ గారికి, మా ప్రియతమ దర్శకులు మా అన్నయ్య సముద్ర గారికి, నాకు ఎంతో ఇష్టమైన ప్రొడ్యూసర్ డిఎస్ రావు గారికి, ముగ్గురితో నాకు అనుబంధం ఉంది. చిన్న మాటలో చెప్పేస్తాను, సుమన్ గారితో నేను ఒక 2 సినిమాలు చేశాను, సముద్ర గారితో 3 సినిమాలు ఆయన దర్శకత్వంలో. అడగంది అమ్మైన అన్నం పెట్టదు అంటారు, కానీ మా సముద్ర అన్నయ్య పిలిచి నాకు వేషం ఇచ్చారు 3 సినిమాల్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. డిఎస్ రావు గారు నాకు చమ్మచ్చీలు అనే సినిమాలో చక్కటి పాత్ర ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చి కలవండి మీకు వేషం ఇస్తా అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా మా సినిమా కళాపోషకుల గురించి చెప్పాలంటే, నాకు ఎస్ఎంఎస్ వచ్చిందండి, ఒక 2 నిమిషాలు ముగించామని. నేను 3 నిమిషాలు తీసుకుంటా మీ పర్మిషన్తో. సినిమాకు తండ్రి ప్రొడ్యూసర్ అయితే తల్లి దర్శకుడు. ఆ తల్లిదండ్రుల అనుబంధం మా సినిమాకు పుష్కలంగా దొరికింది. కళాపోషకులు అని నేను సగర్వంగా చెప్తున్నాను. ఇంజనీరింగ్ నేను మా కాలేజీలో చదివాను స్టూడెంట్గా, కానీ ఈ సినిమాలో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఇచ్చారు మా దర్శకులు, మా ప్రొడ్యూసరు. స్పెషల్ థ్యాంక్స్. మరి విశ్వకార్తికేయ నాకు చాలా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఉన్నప్పుడే తెలుసు, మేమిద్దరం కలిసి నటించాము రాధామధులు. అలాగే దీప నన్ను ఒక సొంత ఫాదర్ లాగా, అంకుల్ లాగా తను చూశారు. సచ్ ఏ లవ్లీ హీరో హీరోయిన్ సార్. వీళ్ళిద్దరికీ
చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అది నా అంచనా అండి. ముందుగా మా అందాల నటుడు సుమన్ గారికి, సముద్ర గారికి, అలాగే దేశరావు గారికి, కృష్ణవేణి గారికి, హీరో హీరోయిన్లకి, ఈ థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. సుమన్ గారు మీరు రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. మీలా ఉండాలనుకుంటాం కానీ చాలా కష్టం సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీ ఫోటోలు చూస్తా, మీరు వేసుకున్న బట్టలు వేసుకుంటా, ఏదో రకంగా ఫోటోలు అయ్యి ఆయన దిగినట్టు ఫోటోలు దిగుతా, అలా గడిపేశాం కాలేజ్ డేస్లో. ఇందాక గీత చెప్పింది చాలా పచ్చబద్ధం అనమాట అది. యా, 24 ఫ్రేమ్స్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నా వయసు 17 ఏళ్ళు అనమాట, అప్పుడు చూసింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా కళాపోషకులు ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నాకు ఒక మంచి వేషం ఇచ్చారు, డాక్టర్ క్యారెక్టరు. పాపం మా అమ్మకి చాలా కళ అనమాట అండి, ఎప్పటికైనా ఇటు డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, అది ఏదైనా అవుతాడు అని. సినిమాల ద్వారా, కళామా తల్లి సినిమా తల్లి ద్వారా అయ్యో డాక్టర్ అయిపోయి చూసేవా అని చూపించచ్చు. ఈ సినిమాలో చాలా మంచి వేషం ఇచ్చారు. అలాగే సుధాకర్ రెడ్డి గారికి చలపతి పువ్వుల కాదండి, చలపతి నవ్వుల. ఈ సినిమా అంతా నవ్వించారు ఆయన అంత బాగా. అండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఇచ్చారండి. అలాగే పాటలు, లిరిక్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఆయన పేరు నాకు తెలియదు కానీ చాలా బాగా రాశారండి. రాంబాబు ఘోషాల్ గారు, హరితేజ్ గారు, హరితేజ్ గారు, వాళ్ళిద్దరికి ఏంటి కొంచెం తేడాగా ఉంది ఏంటి, హరిదేవ్ గారు, హరిదేవ్ గారికి, వారికి కూడా చాలా మంచి పాటలు రాశారండి. ఫ్యూచర్లో మంచి మంచి పాటలు రాయాలి. అండ్ ఇంక మా డార్లింగ్స్ హీరో హీరోయిన్లు ఇద్దరు, వాళ్ళిద్దరు అంటే ఏంటంటానంటే మన కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఏంటంటే ఆర్టిస్టులు బాగున్నారు, బాగా చేశారు, పర్ఫామ్ చేశారంటారు. ముద్దొచ్చే హీరో హీరోయిన్లు దొరికారు ఇద్దరు, అంత ముద్దుగా ఉంటారు వీళ్ళిద్దరు సినిమాలు. అండ్ ఇంకా ఆల్ ఇక్కడ నేను ఈ సినిమాలో ఈ వేషం చేయడానికి బాలాజీ రావూరి, ఆయన పేరు నేను యాడ్లాగే చెప్పాలి, మామూలుగా చెప్తే అవదనమాట. బాలాజీ రావూరి కూడా థ్యాంక్స్ అండి. అందరూ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఆర్టిస్టులు, తోటి ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కళాపోషకులు ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమాలో ఇందాక గీత చెప్పినట్టు ప్రతి ఫ్రేములో డబ్బులు కనిపించాయి. మా సుధాకర్ రెడ్డి గారి సినిమా తర్వాత ప్రతిరోజు డబ్బులు లెక్కెట్టుకోలేక ఫుల్ బిజీగా ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ సభకు విచ్చేసిన పెద్దలకి, సుమన్ గారికి, సముద్ర గారికి, డిఎస్రావు గారికి, పేరు పేరున మా పాత్రికేయ మిత్రులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఒక వ్యక్తి కళాపోషకులు అవుదామని కథ పట్టుకొని తిరుగుతూ కళాపోషకుని పట్టుకున్నాడు. ఆ కళాపోషకుడే మా సుధాకర్ రెడ్డి గారు. ఆ వ్యక్తి కథ పట్టుకొని వచ్చుకున్న వ్యక్తి పేరు చలపతి. గతంలో ఒక సినిమా చేశాను, ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఈ మంత్ 26th ఏదో అంటున్నారు ఫస్ట్ మూవీ, దాంట్లో విలన్గా చేశాను. దీంట్లో కూడా నాకు చలపతి గారు విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ ఇద్దరు కళాపోషకులు మాలాంటి కళాపోషకులు ఎక్కడ దొరుకుతారని భూతదం పెట్టుకొని వెతుకుతూ చెన్నైలోకి వెళ్ళారు. చెన్నైలో హీరోయిన్ దొరికింది. హైదరాబాద్లో మా హీరో దొరికాడు, కార్తీక్. అలాగే నేను ఇక్కడ చివర ఉంటే నేను దొరికాను. నేను దొరకలేదు అనుకోండి, గతంలో చేశాను కాబట్టి నాకు ఇచ్చాడు. మిగతా వాళ్ళందరినీ, వాళ్ళిద్దరు కలిసి కళాపోషకులందరినీ జతపరిచి కళాపోషకులు సినిమా తీశారు. చాలా బాగా తీశాడండి మా చలపతి. చిన్నోడైనా బాగా హ్యాండిల్ చేశాడు. ఫస్ట్ సినిమా ఫస్ట్ డే చేసినప్పుడే నేను చెప్పాను చలపతికి, పెద్ద డైరెక్టర్ అయితే చలపతి అని. ఎందుకంటే నాకు గతంలో చాలా సినిమాలు చేశాను, నాకు ఏ సభకు వస్తే ఆ సభకు హీరో గారు వస్తే హీరో గారు ఇష్టమని అట్లా చెప్పడం నాకు రాదు. నిజంగా నేను సుమన్ గారు అంటే నేను ఫ్యాన్, డయాడ్ ఫ్యాన్ని. ఆ డయాడ్ ఫ్యాన్ ఎందుకయ్యానంటే, కాలేజ్ డేస్లో సుమన్ లాగా ఉంటారాను అనేవాళ్ళు నన్ను. నేను గొప్పగా ఫీల్ అయ్యేవాడిని, ఎందుకంటే అంత పెద్ద వ్యక్తితో నన్ను పోలుస్తున్నారు కాబట్టి నేను కూడా అలాగ నడవడము, నిజంగా భయ్యా చెప్పినట్టు డ్రెస్సులు వచ్చి కొట్టించుకోవడము కరెక్టే. నేను ఆల్రెడీ చెప్పేసాను, ఇంకోటి చెప్పచ్చు కాదు కాదు, భయ్యా గారు చెప్పినట్టు అంటున్నా. నిజంగా మీరు కాలేజ్ డేస్ కాదు, ఆయన అక్కడ ఉన్నారని కాదు, బేసిక్గా నిజంగా సార్.
మీ టీషర్ట్లు మీ ప్యాంట్లు అవి మాకు దొరకవు కదండి బేసిక్గా అక్కడ మీకు కాబట్టి మేము అలాంటివి కుట్టించుకోలేదు సార్ నిజం సీరియస్గా సార్ ఇది నిజం సార్ సో అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో డిలైటెడ్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిలిం కళా పుష్కలు టీమ్ స్టార్టింగ్ ఫ్రమ్ డైరెక్టర్ హీ ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెల్ డిజర్వ్డ్ పర్సన్ హీ హెల్ప్ మీ అ లాట్ ఇన్ దిస్ ఫిలిం and producer he's a very sweet and caring person he cared everyone and hero Vishwakarthikeyan he's a very energetic and talented actor I have ever worked with and he supported me a lot in this film in dialogues portion everything in sequence everything he supported me a lot and songs are very nice thank you so much Mahavir sir and all the singers and all the team members supported me a lot in this film so please do watch Kala Pushkalu on your near theaters and do support us thank you ma suman babu garu naku 83 lo telusu naku first hero telugu lo manaki telisina vallu teesina cinema adi pandandi kaaparaniki 12 sutralu అప్పుడు ఎంత స్మార్ట్గా చిన్నగా సన్నగా తెల్లగా పాలబొమ్మలాగా ఉండేవారు మేము దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయపడేవాళ్ళు చాలా సంతోషం బాబు మీరు వచ్చినందుకు ఈ సినిమా ట్రయల్ రిలీజ్కి మీరు వచ్చినందుకు మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అందరికీ కూడా సో మంచి మా ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాలు వచ్చి మా డైరెక్టర్ గారికి మళ్ళీ సినిమాలు తీయమని మళ్ళీ ఆయనే సినిమాలు తీయాలి మళ్ళీ ఈ హీరోయిన్ని ఆ హీరోనే పెట్టి మళ్ళీ వెంటనే సినిమా మొదలు పెడతారని ఆశపడుతున్నాను మళ్ళీ నేను బామ క్యారెక్టర్ ఏమన్నా వేస్తాను హీరోయిన్ క్యారెక్టర్ ఏమన్నా వేస్తాను అన్నిటికీ రెడీ నేను అయితే ఇక టెక్నీషియన్స్ గురించి అందరూ ఇప్పటిదాకా మాట్లాడారు వారు వారి ప్రతిభల గురించి అసలు ఈ సినిమా చూస్తే అందరూ ఎవరు ఏంటి అనేది బయటకు వస్తుంది ఇప్పుడు చలపతి గారు ఉన్నారు డైరెక్టర్ గారు ఆయనకి ప్రతి వాళ్ళలోంచి ఆయనకి ఏం కావాలి అన్నీ అలా తీసుకోవడం తెలుసు యాక్ట్ చేయడం రాదు సైలెంట్గా ఎలా ఉన్నాను అలా కాదమ్మా ఇలా చేయండి ఇది కావాలి నాకు అంటే అర్థం చేసుకుని అది చేసేవాళ్ళం మేము అలాగే ఈ సినిమా చాలా గ్రాండ్గా ఈ కరోనా టైంలో ఇంత ధైర్యం చేసి ప్రొడ్యూసర్ గారు సొంత డబ్బు పెట్టుకుని ఎంతో మందికి జీవన ఉపాధి కల్పించి ఆ కష్టాల్లో ఎంతమందో కష్టాలు పడ్డారండి అప్పుడు ఏమీ లేక మన మా అసోసియేషన్ నుంచి అక్కడి నుంచి పట్టుకెళ్ళి కూడా టెక్నీషియన్స్ అది చాలామంది ఇంట్లో కష్టాలకి కొంచెం సహాయంగా ఉంటుందని పట్టుకెళ్ళారు కూడా అయితే మన ప్రొడ్యూసర్ గారి వల్ల ఎంతోమంది టెక్నీషియన్స్ హాయిగా ఆ షూటింగ్ జరిగిన కొన్నాళ్ళైనా హాయిగా బ్రతికాం నేను కూడా ఉన్నాను అందులో హాయిగా బ్రతికాం అయితే ఆయన ధైర్యం చేసింత డబ్బు పెట్టి సినిమా తీసినందుకు ఆయనకు ధన్యవాదాలు ఆయన మళ్ళీ మళ్ళీ సినిమాలు తీసి బాగా డబ్బు సంపాదించుకుని మా అందరికీ ఎప్పుడు నిరంతరం పని కల్పించాలని ఆశపడుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అట్ట చూస్తావేటి చింతకాయ పచ్చడి మొహం కూడా పోనే ఎక్కడ పోవాలండి ఎక్కడ పోవాలి వచ్చేసారా అయ్యి బాబాయ్ బాబాయ్ బాబు ఇంకెక్కడ ఇంకెక్కడ పెంచినమ్మా పెంచిన ఎక్కడది నాకు ఆయన ఉన్నాడు దేవుడయ్యా నువ్వు దేవుడివి దేవుడు అయ్యా నువ్వు చాలా బాగుందా రాసిన వారికి ధన్యవాదాలు చాలా బాగా రాశారు దానికి తగినట్టు మ్యూజిక్ ఇచ్చిన వారికి ఇంకా ధన్యవాదాలు చాలా బాగా చేశారు అసలు నేను యాక్ట్ చేసిన దానికంటే మీ అందరూ దానికి ప్రాణం పోసి ఆ క్యారెక్టర్ని అంత అందంగా తీర్చిదిద్ది నిలబెట్టినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ సభకి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి నేను చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే మేము సినిమా తీసిన తర్వాత మా టీజర్ని ఎవరి చేత రిలీజ్ చేపియాలని అనుకున్న టైంలో పాత్రికేయులు అందరి చేత టీజర్ రిలీజ్ చేశామండి దానికి మంచి స్పందన వచ్చింది అందుకు కారణం మీ అమృత హస్తాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను మీ అందరికి కూడా చాలా చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి తర్వాత ఈ చాలా మాట్లాడాలని చెప్పి ప్రిపేర్ అయ్యాను బట్ సమయానుకూలంగా దాంట్లో కొంచెం ఎడిట్ చేయాల్సి వచ్చింది
అందరూ పేరు పేరున అందరికి ధన్యవాదాలు. అలాగే సుమన్ సార్ గురించి చెప్పాలంటే మా గురువుగారు పిసి రెడ్డి గారి గురించి చెప్పాలి. ఆయన దగ్గర నేను ఓనమాలు నేర్చుకుంటున్నప్పటి నుంచి డైరెక్షన్లో గురువుగారు ఎక్కువ శాతం ఆయన పనిచేసిన హీరోలు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు. తర్వాత ఆయన ఎక్కువగా ఇష్టపడేది మా సుమన్ సార్ గురించి. సుమన్ సార్ గురించి ఎన్నోసార్లు మేము ఇద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే నేను ఆయన ఇంట్లోనే వాళ్ళ పిల్లాడిగా పెరిగాను, ఎన్నోసార్లు ముఖ్యంగా సారు ఒక టైగర్తో రియల్ ఫైట్ చేశారనమాట. దాని గురించి మా గురువుగారు నాకు చెప్పడం ఒక ఎత్తు అయితే, సార్ను కలిసినప్పుడు అది గుర్తు చేసుకొని సారు చెప్పడం అనేది ఒక గోల్డెన్ డేస్ గురించి మేము తెలుసుకోవడం అనేది చాలా ఇష్టంగా, ఎందుకంటే అలాంటి రియల్ స్టంట్స్ ఈ రోజుల్లో హీరోలు చేస్తున్నారు. అలాగే కూడా వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎక్కడ షూటింగ్లో ఎవరికి ఇబ్బందులు పెట్టకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం అండి, దిస్ ఇస్ విశ్వ కార్తికేయ. సో ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి స్పెషల్గా థ్యాంక్స్. అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన సుమన్ గారికి, సముద్ర అంకుల్కి, డిఎస్ రావు గారికి సీరియస్లీ సో మచ్ అండి. ఎందుకంటే మీరు మాకు ఎప్పుడు చాలా సపోర్ట్ ఇస్తారు, అండ్ షూటింగ్ టైంలో కూడా కానివ్వండి, నార్మల్గా బయట కూడా ఎప్పుడు అప్డేట్స్ అది తెలుసుకుంటూనే ఉంటారు. సో అంత లవ్ అండ్ అఫెక్షన్ మీ నుంచి మాకు, రియలీ థ్యాంక్ యూ సో మచ్ మీరు థియేటికల్ ట్రైలర్ లాంచ్ చేయడం. అండ్ సో ముఖ్యంగా మా అమ్మ నాన్నకి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, బికాస్ దే సపోర్టెడ్, నన్ను ఎంతో బాగా సపోర్ట్ చేశారు. సో వాళ్ళిద్దరికీ నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టీం గురించి మాట్లాడాలంటే మొత్తం ఒక లిస్ట్ తయారు చేసుకున్నానండి నేను, అది కొంచెం నా ఫోన్లో ఉంది. ఎందుకంటే ఈరోజు కొంచెం ఎక్కువ మాట్లాడదాం అనుకున్నాను, సో అందుకే మొత్తం లిస్ట్ తయారు చేశాను. నేను మాట్లాడతా కదా. సో ఫస్ట్ నేను సుధాకర్ రెడ్డి గారి గురించి చెప్పాలి, బికాజ్ ఆయన ఎంత బాగా సపోర్ట్ చేశారంటే చాలా ఫ్రీడమ్ అన్నమాట నాకు. నా సొంత ప్రొడక్షన్ హౌస్లో నేను ఏదో సొంత సినిమా చేసినట్టు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. సో లాక్డౌన్ టైం నుంచి కూడా మీరు స్టాండ్ తీసుకొని ఒక మంచి ప్రోడక్ట్తో బయటికి రావాలని చెప్పి మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు, దానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ చలపతన గురించి చెప్పాలంటే ఈజ్ మోర్ లైక్ మై బ్రదర్, అంటే నాకు చాలా మంచి బాండింగ్ నాకు. ఇప్పటికి కూడా షూట్ లేకపోయినా సరే, నాకు ఏ పని లేకపోయినా సరే రోజుకోసారి ఫోన్ చేసి, అన్న ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు. సో అంత మంచి బాండింగ్ అనేది ఏర్పడింది. సో నేనైతే నిన్ను వదలను, సంవత్సరానికి ఒక సినిమా అయినా నచ్చ చేయాల్సిందే. గుడ్ ఈవినింగ్. ఈ సినిమా గురించి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చాలా క్లియర్గా అందరూ మాట్లాడారు, ఇంకా నేను కొత్తగా చెప్పేది ఏం లేదు దీంట్లో. అయితే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, నటించిన ఆర్టిస్టులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఒక హీరో హీరోయిన్ గురించి మేము రాగానే అనుకున్నాము, అంటే ఎప్పుడు అప్పుడప్పుడు మేము షూటింగ్ కూడా వెళ్ళి చూసాము, కత్తి లాంటి కుర్రాడు, చాకు లాంటి అమ్మాయి, చూడంగానే ఈ ఇద్దరు జంట అలా అనిపించారు. నా పక్కన మా పార్ట్నర్ కూడా వచ్చి అన్నాడు, వీళ్ళిద్దరితో మనం సినిమా తీస్తే బాగుంటుంది, కథ రెడీ చేయించని. అలా చూడంగానే కంటపడ్డారు, అంటే జంట అలా అనిపించింది. నాకు ఎలా అనిపించింది అంటే, నేను ద్రోణ సినిమా తీసినప్పుడు నితిన్ ప్రియమణి, ఆ పోస్టర్ కూడా నాకు కొంచెం దగ్గరగా అనిపించింది. నా సినిమాకు అప్పుడు భారీ ఓపెనింగ్ వచ్చింది, అలా ఈ సినిమా కూడా మంచి ఓపెనింగ్ రావాలి. ఈ సినిమా చాలామంది ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే, ఇది పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు కూడా, ఇప్పుడు ఈ కళా పోషకుల సినిమా వస్తుంది కదా, దీని ఓపెనింగ్ ఎలా వస్తుంది, అసలు జనం థియేటర్లకు వస్తారా రారా, దీన్ని బట్టి నెక్స్ట్ సినిమా రిలీజులు ఉంటాయండి జనం వచ్చేదాన్ని బట్టి. దయచేసి ఆడియన్సు, ఇందాక ప్రొడ్యూసర్ గారు కోరుకున్నట్టు, మా హీరో కోరుకున్నట్టు, థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తేనే కొన్ని, ఆయన అన్నట్టు కొన్ని కుటుంబాలు బాగుపడతాయి, ఆ ఎంటర్టైన్మెంట్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా, బాగుంటుంది. అలాగే ఓటీటీ అనేది థియేటర్లకు ఎప్పుడు పోటీ కాదండి, థియేటర్ అనేది ఒక ఏనుగు లాంటిది, ఓటీటీ అనేది ఒక చాలా స్వల్పం దాంట్లో నాడా లాంటిది. అయితే ఓటీటీ థియేటరు స్టార్లకు ఉపయోగపడిద్ది, స్టార్లు థియేటర్
థియేటర్ నుంచే స్టార్లు వస్తారని చెప్పారు కదా సుధాకర్ రెడ్డి గారు, అది ఖచ్చితంగా స్టార్లకు ఉపయోగపడింది థియేటరు ఖచ్చితం. అయితే మనం చెరుకు రసం తాగుతాం, తర్వాత మనం రసం తాగుతాం వెళ్ళిపోతాం, ఆ పిప్పు ఉంటుంది కదండి అది వంట చెరుకు ఉపయోగిస్తారు తర్వాత చేసుకున్న అతను. అట్లాగే థియేటర్లో సినిమా అయిపోయినాక ఓటీటీలో పడేస్తే అది ప్రొడ్యూసర్కి అది జీవితకాలం ఒక షేర్ లాగా వస్తుంటుంది. అది కరెక్ట్గా చేసేవాడు చేస్తే అది ఎప్పుడూ ఒక ప్రాఫిట్ లాగా వస్తుంటుంది ప్రొడ్యూసర్కి. సినిమా అనేది అమెరికాలో వెళ్ళిపోయారు మన వాళ్ళు సగం మంది, ఎక్కడో చోట ఎప్పుడో చోట క్లిక్ చేస్తుంటారు చూస్తుంటారు, చూసినప్పుడల్లా ఆ షేర్ అనేది అతనికి వస్తుంటుంది. ఓటీటీని అలా భావించాలే కానీ అది మనకి థియేటర్కి పోటీ మాత్రం కాదు, కాకూడదు, కారాదు. అదైతే ఇక్కడ అదే దానికి జరిగితే ఇక్కడ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ రోడ్డును పెట్టినట్టే. అంటే కరోనా కాలం కాబట్టి కొంత సమయం అలా గడిచిపోయింది, అలా జరగకుండా భవిష్యత్తు థియేటర్లకు జనం వచ్చి గతంలో లాగా సక్సెస్ఫుల్గా నడవాలని కోరుకుంటాము. ఇంకో చిన్న మాట అనుకోకుండా సుమన్ గారిని కలిశాను కదా, నేను ఈ రోజు కూడా అంటే వారానికి కనీసం 4-5 రోజులు సుమన్ గారిని తలుసుకుంటాం. ఎలా తలుసుకుంటామంటే నా దగ్గరికి కథలు చెప్పడానికి వాళ్ళు రైటర్స్ వాళ్ళు వీళ్ళు వస్తుంటారు కదా డైరెక్టర్స్, నేను చాలామందిని సుమారుగా ఒక 10 మందిని అన్న యూత్ హీరోని హీరో ఇంట్రడక్షన్ ఇచ్చాను చేశాను, అందరూ హీరోలుగా ఉన్నారు. నేను అంటా ఉంటా ఊత పదంలాగా నాకు నేటి భారతం లాంటి కథ ఉండయా నేను కూడా ఒకటి హీరోగా చేయాలి. అందుకేందానంటే పోలీస్ క్యారెక్టర్గా నేను ఒక 50 సినిమాలు చేశాను సార్, దాంట్లో 10-15 క్యారెక్టర్లు అందరూ నన్ను పోలీస్గానే పిలుస్తున్నారు. సముద్ర గారు కూడా పోలీస్గానే పిలిచాడు నాకు సుమన్ గారి లాగా ఒక సినిమా ఇది నేటి భారతమే నాకు బాగా గుర్తు. నాకు సుమన్ గారి లాగా చేయాలని ఆ పదాన్ని ఎక్కువగా రోజు తలుచుకుంటా ఉంటాం. ఏదో విధంగా మార్నింగ్ కూడా ఒక రైటర్తో జరిగింది, అది నాకు అనుబంధం అనమాట. మీ సినిమాలు ఎక్కువగా నేను తెనాలి లక్ష్మీ డీలక్స్లో చూసేవాడిని మా తెనాలి. అలా అందరికీ సుమన్ గారు అంటే అందరికీ ఇష్టం. ఇందాక ఆయన అందాల నడ్డు అనేప్పటికీ నాకు ఆనందం పొరిలిపోయింది అనమాట. December 18th థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది ఈ చిత్రాన్ని. కరోనా టైంలో థియేటర్స్ ఓపెన్ చేసిన టైంలో ఫస్ట్ రిలీజ్ అవుతున్న మొదటి బిగ్గా పబ్లిసిటీతో రిలీజ్ కాబోతున్నటువంటి కళాపోషకుల చిత్రాన్ని ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించాలని, థియేటర్ యాజమాన్యం కూడా థియేటర్స్ అన్నీ ఓపెన్ చేసి సినిమాకి మంచి కోఆపరేట్ చేయాలని ఈ ఫస్ట్ టైం సినిమా తీసినటువంటి సుధాకర్ రెడ్డి గారికి, మా శిష్యుడు చలపతికి, వీళ్ళందరికీ మంచి భవిష్యత్ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ చిత్రాన్ని నేను చూశాను, నిజంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో ఉంది సినిమా, చాలా బాగుంది. ప్రొడ్యూసర్గా సుధాకర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు ఆయన, అలాగే దర్శకుడుగా చలపతి చాలా చాలా బాగా చేశాడు, అలాగే కెమెరామ్యాన్ గారు సెల్వ బ్రహ్మాండంగా ఆ టైంలో కూడా తనకున్న దానిలో చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా చేశారు. అలాగే మ్యూజిక్ ఏలేంద్ర మహావీర్ ఛానల్ నుంచి నాకు బాగా తెలుసు, మావాడు మంచి టాలెంట్, తను కూడా చాలా అద్భుతంగా సాంగ్స్ రీ రికార్డింగ్ అన్నీ బ్రహ్మాండంగా చేశారు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు, అలాగే ఈ చిత్రం చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా పేరు పేరున చెప్పలేకపోయినా ప్రతి ఒక్కళ్ళు చాలా అద్భుతంగా చేశారు. ఇక ఇటువంటి మంచి టీం అసలు కరోనా టైంలో కష్టపడి అందరూ భయపడుతుంటే వీళ్ళు కష్టపడి ఇష్టపడి కరోనాని జయించి, కరోనా కన్నా కూడా కళ అనేది గొప్పదని కళాపోషకుల సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. కాబట్టి కరోనా లేదు, దెయ్యం లేదు, భయపడదు, అది పోతుంది. 2020 అది వెళ్ళిపోతుంది. ఆ యుద్ధం సక్సెస్ అవడానికి ఫస్ట్గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇలాంటి సినిమాని ఇలాంటి టెక్నీషియన్ అందరినీ ఆశీర్వదించడానికి మా అభిమాన హీరో సుమన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. చాలా చాలా థ్యాంక్స్ మీకు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించే గొప్ప హీరో సుమన్ గారు, మేమందరం కూడా ఆయన అభిమానులు. అంతే, వేదిక ముందు ఉన్న పెద్దలకి, పాత్రిక సోదరులకి, ఛానల్స్కి, వేదిక మీద ఉన్న ఇక్కడున్నంత ఆర్టిస్టులు అన్నీ మళ్ళీ పేరు మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు, ఇప్పటికే టైం చాలా తక్కువైందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. ఎందుకంటే కరోనా టైంలో నేను అబ్జర్వ్ చేశాను, అందరూ భయపడిపోయారండి. నాకు రామానుజం ఫోన్ చేసి
షూటింగ్ మొదలైందంటే నేను షాక్ అయ్యాను. ఏంటి ఇప్పుడు షూటింగ్ అన్నాను. అవును సార్ షూటింగ్ చేస్తున్నాం, అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, ఎవరయ్యా ప్రొడ్యూసర్ అన్నాను. ఈ టైంలో ఇంత ధైర్యంగా సినిమా తీస్తున్నారని అందరూ భయపడి ఎవరికి వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. అప్పుడు ఈయన సినిమా అప్పుడే నేను ఐ అప్రిషియేటెడ్ హిస్ గట్స్ అండి. కానీ ఇక్కడ అందరూ ఈ పిక్చర్లో వర్క్ చేసిన టెక్నీషియన్స్, నేను చెప్పేది కార్ డ్రైవర్ నుంచి డైరెక్టర్ వరకు ఎవరైతే చేశారో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎంతో గట్స్తో ఒకవైపు ఏమో కేసులు, కరోనా కేసు అన్ని ఇంక్రీజ్ అవుతున్న సమయంలో రామానుజంకి నాకు ఫోన్ చేసి డైలీ నాకు అప్డేట్ చేసేవాడు రామానుజం. సార్ ఈరోజు ఇక్కడ షూటింగ్ చేసాం, ఇది చేసాం, అది చేసాం అన్నాడు. నాకు ఒక సైడ్లో ఇదంతా కాదు, నాకు ఎట్లా వీళ్ళు చేస్తున్నారు, మాకేమో మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారంటే కూడా మాకు భయం. అంటే కేసులు ఎక్కడ చూసినా ఆ ఇంట్లో ఉంది, ఈ ఇంట్లో ఉంది అని చెప్పడం. అఫ్కోర్స్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, బట్ నిజంగా ప్రొడ్యూసర్కి ఆయన గట్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ ఆ టైంలో ఒక షూటింగ్ చేయడం కాదండి, ప్రతి ఒక్కరికి కొంచెం డబ్బులు, ఎందుకంటే ఆ టైంలో అందరూ చాలా క్రష్లో ఉన్నారనమాట. పాపం ఆ టైంలో టెక్నీషియన్స్కి ఎంతో కొంత డబ్బు, వాళ్ళు పనిచేసినందుకు డబ్బు కూడా తీసుకొచ్చి ఆయన రిస్క్ తీసుకొని ఆయన ఇచ్చారు. సరే మిగతా విషయాలు అని మామూలే ప్రొడక్షన్లో ఉన్నది మామూలే. మరి ఆ కంట్రోలింగ్ సిస్టమ్ అంతా రామానుజం చూసుకోవడం, మేనేజర్ చూసుకోవడం, సో వాళ్ళు కూడా, ఎందుకంటే ఆ టైంలో ఏది వేస్ట్ అవడానికి లేదు, ప్రతి ఎవ్రీ మినిట్ ఇస్ సో ప్రెషియస్. అలాంటిది ప్లానింగ్ ఎట్లా చేస్తున్నారు వీళ్ళు, ఎలా చేస్తున్నారు, అప్పటికే నాకు డౌట్ సినిమానా లేకపోతే వెబ్ సిరీసా సీరియలా ఏంటంటే మళ్ళీ అడిగితే సినిమా సినిమా అని చెప్పి రామానుజం చెప్పాడు నిజంగా. అండ్ డైరెక్టర్ గురించి నేను జస్ట్ అడిగాను, క్యాజువల్గా అడిగాను. అప్పుడు నాకు ఇట్లా చలపతి డైరెక్టర్ అండి, రోజుకి ఇట్లా బాగా తీస్తున్నారండి, చాలా ఫాస్ట్గా అన్నారు. సో నేను క్యాజువల్గా అడిగాను ఆయన ఎవరి దగ్గర పనిచేశారంటే పీసీ రెడ్డి గారు అన్నారు. సో పీసీ రెడ్డి గారితో చేస్తున్నారంటే నాకు అర్థమైపోయింది. పీసీ రెడ్డి గారు స్కూల్ వే ఆఫ్ టేకింగ్ అంతా మేమంతా చేసినప్పుడు మార్నింగ్ చెప్పాను కదా 7 o'clock కాల్ చేసి రోజుకి 4-5 scenes, ఆ 4-5 scenes కూడా అది చాలా బాగా, అంటే మళ్ళీ ప్లాన్డ్ ఏ షాట్ ముందు వెనక కెమెరామెన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, లైట్ అవుట్డోర్ అయితే లైట్ని దృష్టిలో పెట్టుకొని 12 o'clock టాప్ లైట్ వస్తుంది, సో కంటి కింద షాడోస్ వస్తుంది, సో అన్ని లాంగ్ షాట్స్ అన్ని చాలా బాగా చేశారు. సో ఒక మంచి డైరెక్టర్ దగ్గర, ఎందుకంటే ఆయన కృష్ణ గారితో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఆయన చేశారు. అండ్ చలపతి గారు చెప్పినట్టు నా ఫస్ట్ యాక్షన్ ఫిలిం అంటే తెలుగులో నాకు ఫస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్ యాక్షన్ ఫిలిం చండీరాణి ఇచ్చారు. సో చండీరాణి సినిమాలో నాకు సడన్గా షూటింగ్ జరిగేటప్పుడు బాబు ఒక టైగర్ ఫైట్ పెడతాను, టైగర్తో చేస్తామని అడిగారు. నేను అందరూ ఉన్నారు అక్కడ అండ్ స్టాల్గా ఓకే అండి అన్నాను. ఓకే అని చెప్పేసి కూర్చున్న తర్వాత నేను ఫీల్ అయ్యింది, ఎందుకురా చెప్పాను, టైగర్ కుక్కతో కూడా మనం చేయాలంటే కొంచెం భయం వస్తుంది. పెంచిన కుక్క కూడా చెప్పలేము సడన్గా, అది ఎప్పుడు ఈ డాబర్ మ్యాన్ ఇవన్నీ కొన్ని ఉన్నాయండి స్పీషీస్, ఎందుకురా చెప్పాను కమిటీపై. వెంటనే ఆయన ఏంటంటే టైగర్ ఆయన ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేసి ఆ 2 టైగర్లు తీసుకొచ్చేయండి, దానికి డబ్బులకి, ఎందుకంటే ఒకటికి ఏదైనా అయిందంటే ఇంకో టైగర్ కావాలి. నేను అనుకున్నాను ఒక టైగర్ అయితే ఇంకోటి ఉంది, ఒక సుమన్ అయితే ఇంకో సుమన్ ఎక్కడ ఉన్నాడు ఏంట్రా అని చెప్పి. సరే ఇంకా అక్కడ రియల్ యాక్టింగ్ అండి, అక్కడ రియల్ యాక్టింగ్ అంటే చాలా మాకు గట్స్ ఉన్నట్టు, లోపల మట్టుకు అలా ఉలుకుతూ ఇట్లా. సో టైగర్ ఫైట్ చేసాము, దెబ్బలు బాగా తగిలింది మొత్తానికి టైగర్తో. ఆ రోజులో చాలా పెద్ద ఒక హైలైట్ అండి టైగర్ ఫైట్ అనేది, బేర్ బాడీతో చేసాను. ఏది లోపల సేఫ్టీ గిఫ్టీ ఏమి లేదు, మీరు కావాలంటే అది ఇప్పుడు మీకు దీంట్లో ఉంటుంది యూట్యూబ్లో, యూ కెన్ జస్ట్ సీ ఇట్. సో అది కాకుండా ఒక మంచి ప్లానర్, ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆయన షెడ్యూల్ వేస్తే 10 డేస్లో ఇన్ని సీన్స్ అంటే అన్ని సీన్స్, ఇన్ని సాంగ్స్ అంటే అన్ని సాంగ్స్ చేసేవారు. సో ఆయన దగ్గర ఈయన పనిచేశారు కాబట్టి ఆయన ఆశీర్వాదం ఉంటుంది, డెఫినెట్గా ఈయన చేస్తారు అన్న నమ్మకం నాకుంది. బట్ మధ్యలో నాకు ఒకటే భయం ఏంటంటే ఈ కరోనా ప్రాబ్లం ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా. ఆర్టిస్టులు టెక్నీషియన్స్, ఇప్పుడు టెక్నీషియన్స్ అందరూ మాస్క్లు వేసుకోవచ్చు, బట్ ఆర్టిస్ట్ కెనాట్ వేర్ అ మాస్క్, దే హ్యావ్ టు రిమూవ్ ఇట్. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎస్పెషల్లీ హీరో హీరోయిన్ రొమాంటిక్ సీన్లో దే హ్యావ్ టు కమ్ క్లోజ్, సీన్స్లో దే హ్యావ్ టు కమ్ క్లోజ్, ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. సో ఇట్లాంటి ఒక కెలామిటీలో ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, ఇందాక ఎవరో చెప్పారు ది ఫాదర్ అండ్ మదర్ ఆఫ్ ది ప్రోడక్ట్ అని చెప్పి, డెఫినెట్లీ దే ది ఫాదర్ అండ్ మదర్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ద చిల్డ్రన్ వచ్చేసి ద టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ గారు, రైటర్స్ క్లిరిక్స్ ఇక్కడ ఉన్నారు, కెమెరామ్యాన్ కళ్యాణ్, బికాజ్ ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్ ఆ టైంలో, త్వరగా లైటింగ్ చేయాలి అండ్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఎడిటర్ సెల్వా హూస్ మెయిన్ కీ పర్సన్ ఫర్ దిస్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ అందరూ అండి, డైరెక్టర్ అసిస్టెంట్స్ కానీ, కెమెరా అసిస్టెంట్స్ కానీ, కాస్ట్యూమర్స్ కానీ, మేకప్ ఆల్సో ఇస్ రియలీ వెరీ గుడ్. నేను ఐ అబ్జర్వ్డ్ ఆన్ ద స్క్రీన్
మేకప్ వాజ్ వెరీ న్యాచురల్ అండ్ ఎక్కడ మేకప్ వేసినట్టు ఆఫ్కోర్స్ షీఈస్ బ్యూటిఫుల్ షీ డజంట్ నీడ్ మేకప్ బట్ స్టిల్ ప్రొటెక్షన్ షీ హ్యాస్ టు వేర్ సో ఇట్ వాజ్ వెరీ నైస్ అండి నేను టెక్నీషియన్స్ అందరినీ నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఆన్ స్క్రీన్ వచ్చేటప్పటికి అందరూ దే లుకింగ్ వెరీ న్యాచురల్ అండ్ వెరీ బ్యూటిఫుల్ ఎవరీ థ్యాంక్స్ అండి చాలా బాగుంటుంది చాలా న్యాచురల్గా ఉంది అక్కడ ఓవర్గా ఏది లేదు ఇంకా చెప్పాలి బాగుంది కాబట్టి నేను చెప్తున్నాను నేను మీరు ఎంత కష్టపడి ఉంటారు ఆ టైంలో అది మీకే తెలుసు మాకు తెలియదు అది సో గ్రేట్ అండి కంగ్రాచులేషన్స్ అండ్ కాస్ట్యూమ్స్ అందరికీ అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సో కమింగ్ టు ద ఫంక్షన్ నాకు దిస్ ద ఫస్ట్ ఫంక్షన్ నేను కరోనా లాస్ట్ మార్చ్ నుంచి నేను ఎక్కడ బయటకు వెళ్ళలేదు చాలామంది అడిగారు లేదండి ఏమనుకోదు అక్కడ వస్తే మాస్క్ వేసుకోవాలి మాస్క్ తీయమంటారు మళ్ళీ నాకు భయం వస్తుంది మళ్ళీ నా నేను తగ్గితే నేను తుమ్మితే అది ఇంకెవరికైనా పోతుంది అదో భయం అది సో ఇవన్నీ నేను రాని చెప్పి చాలా అవాయిడ్ చేశాను బట్ ఎప్పుడు రామానుజం వచ్చి సినిమా అయిపోయింది సార్ రిలీజ్ రెడీ అయిపోయింది ఇట్లా అని చెప్పేసరికి ఐ థాట్ ఇట్స్ మై డ్యూటీ ఎందుకంటే ఇందాక కూడా చెప్పాను రామానుజం ఇస్ బీన్ అ వెరీ గుడ్ పర్సన్ వెరీ గుడ్ టెక్నీషియన్ వెరీ గుడ్ వర్కర్ హార్డ్ వర్కర్ డే అండ్ నైట్ వర్క్ చేశారు అండ్ కార్తి చిన్నప్పటి నుంచి నేను చూశాను ఈస్ బీన్ ట్రావెలింగ్ అరౌండ్ అండ్ చిన్నప్పుడే ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చింది సో ఇట్స్ అ వండర్ఫుల్ యాక్టర్ అది నేను చెప్పాల్సిన అవుతుంది ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం ఇప్పుడు టైం వచ్చింది ఆయనకి సో యూనో హీస్ గోయింగ్ అప్ ఆన్ ద ప్లాట్ఫామ్ అండ్ బిట్స్ చూసాం ఈస్ డన్ వెరీ వెల్ అండ్ హీ విల్ డూ వెరీ వెల్ ఆల్సో ఈస్ మల్టీ టాలెంటెడ్ ఆయనకి డాన్స్ ఆర్ ఫైట్ ఆర్ యాక్టింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాలిష్డ్ అండ్ ఈస్ వెరీ గుడ్ సేమ్ వే ద హీరోయిన్ ఆవిడ దగ్గర బిట్స్ చూశాను సో ఆ దీంట్లోనే ఏంటంటే ఆవిడకి మెయిన్ ఆవిడ కళ్ళు చాలా బాగుంది వెరీ గుడ్ ఐస్ వెరీ ఇంప్రెసివ్ ఐజ్ యూ హ్యావ్ ఐ థింక్ మీకు యాక్టింగ్ ఇస్ విల్ బీ వెరీ ఎఫర్ట్లెస్ ఫర్ యూ బికాస్ యూ గట్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఐజ్ పీపుల్ డోంట్ హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ ఐజ్ గాడ్ గ్రేస్ ఇస్ దేర్ సో మంచి హీరోయిన్ ఆయన మంచి పేర్ అండి ఇట్స్ అ గుడ్ పేర్ సో ఆన్ స్క్రీన్ ద కెమిస్ట్రీ వర్క్స్ అవుట్ వెరీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హీరో హీరోయిన్ స్క్రీన్లో ఏంటంటే ద కెమిస్ట్రీ షుడ్ వర్క్అవుట్ ది షుడ్ ఫిట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ ఎంటర్టైన్మెంట్ని సెలెక్ట్ చేసుకున్నారు పిక్చర్లో ఏంటంటే ఎంటర్టైన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి సో అందరూ దే ఆర్ ప్రైజింగ్ డైరెక్టర్ చలపతి గారిని అంటే ఎంత ఆయన చేసిన ఈవెన్ కృష్ణవేణి గారు కూడా చెప్పారు సో డెఫినెట్లీ ద సక్సెస్ ఇస్ దేర్ అండి అండ్ కమింగ్ టు ద రిలీజ్ వచ్చేటప్పటికి నేను ఐ మీన్ వాట్ ఐ ఫీల్ అండి సినిమా ఓటీటీ ఎందుకు ప్లస్ అయిందంటే థియేటర్స్ లేదు కాబట్టి ఎవ్రీబడి హ్యాడ్ టు సీ ఆన్ టీవీ సో దట్స్ హౌ అది బాగా పాపులర్ అయింది వన్స్ థియేటర్ ఓపెన్ అయింది అన్నప్పుడు మెల్లిమెల్లిగా వస్తారు అఫ్కోర్స్ అందరూ కొంచెం భయపడతారు బికాజ్ ఆఫ్ ఈ కరోనా అంటే ఇప్పుడు బాగా లైక్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఐ రిక్వెస్ట్ నేను చేసేది ఏంటంటే థియేటర్స్కి వెళ్తున్న ఆడియన్స్ అందరినీ ప్లీజ్ వేర్ మాస్క్ వేసుకోండి కీప్ శానిటైజర్ బాటిల్ ఇన్ యూర్ పాకెట్ అప్పుడప్పుడు మీకు డౌట్ ఉంటే హ్యాండ్స్ని క్లీన్ చేసుకోండి అండ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్ విన్ యూర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు బీ వెరీ కేర్ఫుల్ ఎంట్రీ వెళ్ళేటప్పుడు విల్ బీ గోయింగ్ సెపరేట్లీ బట్ బయటికి ఇంటర్వెల్ లోపలికి వచ్చేటప్పుడు ఆల్వేస్ దేర్ ఇస్ అ రష్ సో అది మెయింటైన్ చేయండి ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ థియేటర్స్ ఇంకా ఓపెన్ అవ్వాలంటే మీ చేతిలో ఉంది అండ్ అఫ్కోర్స్ థియేటర్ కూడా దే ఆర్ టేకింగ్ వెరీ గుడ్ ప్రికాషన్స్ అంటే సీట్ గ్యాప్ కానీ శానిటైజర్ కానీ తీసుకుంటున్నారు సో భగవంతుడు దయవల్ల అమ్మవారు దయవల్ల థియేటర్స్ మళ్ళీ ఓపెన్ అవ్వాలి అండ్ ఇంకా లిబరల్గా కొంచెం కొంచెం ఇప్పుడు 50% షుడ్ బికమ్ 75% అండ్ 100% బట్ ఈ ఒక సీజన్లో నేను రిక్వెస్ట్ చేసేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ గారికి ఏదైనా కొంచెం ట్యాక్స్లో ఏదైనా కొన్ని మార్జిన్ కొంచెం తగ్గించి అంటే ఎగ్జిబిటర్స్కి ఏంటంటే కొంచెం ధైర్యం తీసుకొచ్చి అలాగే థియేటర్స్ కూడా రన్ అవ్వాలి కాబట్టి కొంచెం వాళ్ళకి కూడా ఏంటంటే కొంచెం మానిటరీ సైడ్లో ఏదైనా ఒకటి ఆలోచించి అంటే గవర్నమెంట్కి లాస్ రాకుండా అట్ సేమ్ టైం కొంచెం ఎంకరేజ్మెంట్ ఫర్ ఆల్ థియేటర్స్ టు ఓపెన్ చేయగలిగితే ఆల్సో ఆటోమేటిక్లీ ప్రొడక్షన్ సైడ్లో కూడా మోర్ ప్రొడ్యూసర్స్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ యునో మోర్ మూవీస్ విల్ కమ్ ఆన్ ద థియేటర్ సో దిస్ ఈస్ వన్ రిక్వెస్ట్ విచ్ ఐఎమ్ డూయింగ్ అండ్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొన్ని టీవీ సీరియల్స్ హ్యావ్ టు బి సీన్ ఆన్ టీవీ సీరియల్ కెనాట్ బి సీన్ ఆన్ ద బిగ్ స్క్రీన్ అండ్ బిగ్ స్క్రీన్ కెనాట్ కమ్ ఆన్ ద టీవీ అనమాట అండి ఏది సెపరేట్ అనమాట సో స్క్రీన్లో చూస్తున్న ఒక మజా ఒక యూనో థ్రిల్ మన డెఫినెట్లీ మనకి స్మాల్ స్క్రీన్ ఎంత పెద్ద హోమ్ థియేటర్ ఉన్నా కూడా అది రాదు ఆ సౌండ్ కానీ ఎస్పెషలీ యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ సో ప్లీజ్ మీరు థియేటర్ రండి అండ్ ఇందాక బాబు సేయింగ్ ఇట్లా ఈ వీడియో పైరసీ గురించి ఎన్నో స్టేజెస్లో ఎన్నో ఫంక్షన్స్లో మేము అందరూ చెప్తున్నాం అలా మీరు ఎంకరేజ్ చేయొద్దని బట్ స్టిల్ ఆడియన్స్ అంటే వాళ్ళు చూస్తున్నారండి సో ద ఓన్లీ వే ఏంటంటే ద గవర్నమెంట్ ఏంటంటే దే హ్యావ్ టు టేక్ వెరీ స్ట్రిక్ట్
ఆర్డర్స్ ఒక బిల్ పాస్ చేసి ఇట్లా ఇలాన్నీ జరిగి ఎవరైనా పట్టుకుంటే వాటి మీద స్ట్రెంజెంట్ యాక్షన్ తీసుకోవడం, హెవీ ఫైన్ వేసుకోవడం, ఆర్ ఇంప్రిజన్మెంట్ చేయడం కానీ చాలా గట్టిగా చేస్తేనే ప్రొడ్యూసర్స్ కెన్ డూ ఫిలిమ్స్ అండి. ఏదో మేము వచ్చి ఇక్కడ నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోతే అది ఎవరికి లేదు, ఎవరు వాళ్ళది అన్నీ వింటున్నారు, మళ్ళీ అగైన్ వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు వీడియో సినిమా చూస్తున్నారు. సో ప్రొడ్యూసర్స్ బ్రతకాలంటే దిస్ వీడియో అట్లీస్ట్ ఫర్ 50 డేస్ ఆ సంథింగ్ అట్లా ఒక కంట్రోల్, రిలీజ్ చేసిన డేట్ నుంచి ఒక కంట్రోల్ పెట్టుకుంటే తప్ప ప్రొడ్యూసర్స్ కెనాట్ డూ ఫిలిమ్స్. ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. అంటే ప్రొడ్యూస్ చేయాలంటే ఫైనాన్స్ కావాలి, అది కావాలంటే మన ఎగ్జిబిటర్స్ కావాలి, ఇట్స్ ఆల్ ఎ నెట్వర్క్. సో దిస్ ఇస్ స్పెషల్, ఇట్స్ ఓన్లీ రిక్వెస్ట్. బట్ రిక్వెస్ట్, ఇఫ్ యూ డోంట్ లిసన్ టు ద రిక్వెస్ట్, ఒక మంచి స్ట్రాంగ్ లా హ్యాస్ టు బి పాస్. ఇస్ ద ఓన్లీ వే మనం ఏంటంటే వీ కెన్ స్టాప్ దిస్ పైరసీ. సో ఆన్ ద హోల్ అధ్యక్ష గీతా గారికి థ్యాంక్స్ అండి. యూ బీన్ లవ్లీ అండ్ ఎంటర్టైనింగ్. ఎన్నో ఫంక్షన్స్ వస్తే యూ బీన్ ఎంటర్టైనింగ్. అండ్ డైరెక్టర్ సముద్ర గారికి, నాకు చాలా పాత మిత్రుడు, చాలా సినిమాలు మేము పనిచేసాం. సో ఆయన కూడా ఈరోజు వచ్చినందుకు అండ్ ఎవ్రీబడి హియర్ వన్స్ అగైన్ థ్యాంక్స్. అండ్ డిఎస్ రావు గారు ఐ థింక్ హీ లెఫ్ట్ పోయారు. ఎనీవే థ్యాంక్స్ టు ఎవ్రీబడి. అండ్ వన్స్ అగైన్ మీ అభిమాన ఆశీర్వాదాలు అన్నీ ఉండాలి. దానికి ముందు కృష్ణవేణి గారు నాకు 12 కాపురానికి 12 సూత్రాలు సినిమాలు నాకు ఫస్ట్ పరిచయం. నేను విజయశాంతి యాక్ట్ చేసిన ఫస్ట్ కాంబినేషన్. సో షీ వాజ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. సో అప్పుడప్పుడు అంటే నేను కూడా కొత్త కాబట్టి స్పీకింగ్ టేకింగ్ సమ్ స్మాల్ టిప్స్, మేల్ కానీ ఫీమేల్ కానీ కొన్ని సీన్స్ చేసేటప్పుడు టైమింగ్, ఎస్పెషలీ కామెడీ అంటే టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అట్లా వీ యూజ్ టు అబ్జర్వ్ హర్ అండ్ వీ యూజ్ టు టాక్ అబౌట్ హర్. సో ఆవిడని చాలా రోజుల తర్వాత మళ్ళీ చూడండి, అలాగే ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు అప్పుడే అలా, ఐ నో వాట్ ఇస్ ద సీక్రెట్స్, కొన్ని సీక్రెట్స్ మాకు కూడా చెప్తే మేము కూడా కొంచెం ఇంకా యంగ్గా ఉంటామండి, కొంచెం ట్రై చేస్తాం. సో చాలా థ్యాంక్స్ అండి, మీరు ఈ పిక్చర్లో వండర్ఫుల్ రోల్ అండ్ ఐ హర్డ్ యూఆర్ ఆల్సో బిజీ. సో ఇంకా అందరూ బిజీగా ఉండాలి. వన్స్ అగైన్ ది ఎంటైర్ క్రూ రైట్ ఫ్రమ్ ది డ్రైవర్ టు ది డైరెక్టర్ వరకు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, అందరు జీవితంలో పైకి రావాలి అండ్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ అండ్ సినిమా కొనుక్కున్న వాళ్ళకి మంచి డబ్బు రావాలి. అండ్ వన్స్ అగైన్ ఇలాంటి డైనమిక్ ప్రొడ్యూసర్, డాషింగ్ ప్రొడ్యూసర్ కంటిన్యూస్గా సినిమాలు తీయాలి, మా ఇండస్ట్రీలో ఉండాలి అని మా అమ్మవారిని నేను ప్రార్థిస్తూ, మీరందరూ వచ్చినందుకు, టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.